తాండూరులో నరక యాతన పడ్డ ప్రజలు శుక్రవారం రాత్రి నుంచి కురిసిన వర్షాలకు కావన నదితో పాటు చుట్టుపక్కల ఉన్న వాగులు పొంగి పొర్లాయి। తాండూరు ప్రజలు నరక యాతన పడ్డారు। ముఖ్యంగా గర్భిణీలు బాలింతలు అవస్థలు వర్ణన తీర్థం బెల్కటూర్ గ్రామం వద్ద పొంగిన వాగు వల్ల కర్ణాటక చెందిన నిర్మల అనే గర్భిణి గ్రామస్తులు మోసుకెళ్లి ఒడ్డుకు చేర్చారు। బషవర్ మండలంలో కూడా అల్బి అనే గర్భిణి స్ట్రెచర్ సహాయంతో వాగును దాటించారు। ఇదిలా ఉంటే పురుడు పోసుకున్న మహిళ ఇంటికి వెళ్ళేందుకు తాండూరు నూతన బ్రిడ్జి నుంచి నిచ్చెన సహాయంతో ఒడ్డుకు చేరింది। ఇలా ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందికి గురవుతున్నారు। स्टेट गवर्नमेंट एंत बेनिफिट अभी चपा की चला उकते वागे रवाना व्यवस्था पोनी राणी कावटा की ब्रिज निर्मित मरी दी प्रत्येक दृष्टि सारी इकड़ना स्थाक लीडर का मरी अट्लने इकड़ना स्थाक अधिकार कंपनी सीसई कंपनी उल्लने सागर कंपनी उ इंकोक पिना कंपनी उंपनील नीचे अधिकार स्थाक नायक माला ब्रिड एर्पट्टे इकड़ना महिक उ पुरी नोपल तो बाधपड़ी इपड़ अलग मिंगले कंद उबी दयचे इटंट प्राब्लम मलोकसारी का दी एंतना मुझक तस्कड़ उ अट्ठावे नायक एवरना उंटे कल्लू तेरसकोनी బిడ్డకు జన్మనివ్వాలి కాబట్టి ఒక తల్లికి జన్మనిచ్చిన మనమందరం ఆలోచించి ఇటువంటి తల్లిలకు ఇబ్బంది రాకుండా చూసుకోవాలని
मरी इट विषयानी బ్రిడ్జ్ నిర్మించకపోతే మేము స్థానిక గ్రామస్తులతో గాని చుట్టుపక్కల గ్రామాల నుంచి గాని మాకు దగ్గర కర్ణాటక నుంచి కూడాంగా ఎంత మంది ఈ రోడ్డు మీదగా వెళ్తుంటారు విపరీతమైన ఇన్కమ్ ఉంది గండ్ల నుంచి ఫ్యాక్టరీల నుంచి కానీ మరి గవర్నమెంట్ పట్టించుకుంటలేదు కాబట్టి దయచేసి ఇటువంటి మహిళలకు గాని ఎవరికి గాని ఎటువంటి ఇబ్బందులు రాకుండా దృష్టి సారిస్తారని మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక రాబడిని గాని పెట్టుబడిని గాని ఇక్కడ నుంచి రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి కూడాంగా వెళ్తున్నది కాబట్టి అట్లనే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించి మాకు బిల్కటూరు గ్రామం తాండూర్ మండల వికారాబాద్ జిల్లా ఇక్కడ మాకు ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తే ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేకుంటది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ దీని గురించి పట్టించుకొని ఇక్కడ ఉన్న గ్రామాలకు గాని మా పొరుగు రాష్ట్రం కర్ణాటక బార్డర్ కాబట్టి వాళ్ళకు కూడా ప్రాబ్లం రాకుండా వీళ్ళు కర్ణాటక నుంచి వచ్చిండ్రు పొద్దున 6:30 నుంచి వీళ్ళకున్న ప్రాబ్లం ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు కాబట్టి మా గ్రామం నుంచి ఒకరు ఇద్దరు ఆడపిల్లలు వచ్చి ఆమెకు మంచి చెడు తెలుసుకుంటున్నారు దయచేసి ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి మాకు బ్రిడ్జ్ గనక చేయకపోతే చుట్టుపక్కల గ్రామస్తులతోని పెద్ద ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నాము దయచేసి ఆ బ్రిడ్జ్ అయ్యే వరకు అందరూ చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు బెల్కటూరు గ్రామంలో దగ్గర ఉన్నటువంటి వాగు కాగ్నా నదిలో కడుపుతో ఉన్నటువంటి అమ్మాయిని ఈరోజు చకచక్యాలతో ఓ నలుగురు వ్యక్తులతో తాటగొట్టాం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం బెల్కటూరు వాళ్ళం ఇమీడియట్లీ దీని గురించి అధికారులు చర్యలు తీసుకోవాలని మా బెల్కటూరు గ్రామం సర్పంచ్ ద్వారా గ్రామస్తుల ద్వారా నేను కోరుకుంటున్నాము ఈ ఇబ్బందులు చాలా రోజుల నుంచి ఎదుర్కొంటున్నాం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అధికారులు నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఎక్కడెక్కడ వాగులు రావడం జరిగింది అదేవిధంగా తాండూర్ మండల్ బెల్కటూరు గ్రామంలో ఉన్నటువంటి వాగు కూడా రావడం జరిగింది నేను ఈ వాగు గురించి 6 సంవత్సరాల నుండి నేను పోరాడుతున్నాను అప్పటి ఉన్న మంత్రి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అదేవిధంగా 3 నెలల కిందట సబితేంద్ర రెడ్డి గారికి మరియు స్థానిక ఎమ్మెల్యే రోహితన్న గారికి అక్కనే వాగు దగ్గర ఉండి వాళ్ళ బండ్లు ఆపి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అన్న మేడం మాకు చాలా ప్రాబ్లం ఉంది చంద్రవంచ చిట్టిగానాపురం బెల్కటూరు భోగిపురము కరణకోటు కర్ణాటక నుండి గ్రామం కర్ణాటక ఉన్న వాళ్ళకు చాలా ఇబ్బంది ఇగా ఉంది మేడం మాకు హాస్పిటల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది మరి కొంతమంది ప్రాణాలు కూడా పోయినాయి దయచేసి దీన్ని వెంటనే నిర్మించాలని కోరడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఒక కర్ణాటక నుండి ఒక మహిళ నిండి గర్భిణితో హాస్పిటల్కి వెళుతుంటే మరి అక్కడ బెల్కటూరు రాగానే వాగు ఉండడం వలన ఆమె నొప్పులు తట్టుకోలేక అన్న నన్ను ఎలాగైనా వాగు దాటించాలని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు కోరింది అదేవిధంగా ఆ గ్రామస్తులు ఆమెను వాగు దాటించడం జరిగింది నిజంగా ఆ గ్రామస్తులకు నేను ప్రత్యేకంగా నా ధన్యవాదాలు ఇదే విధంగా 7 సంవత్సరాల కిందట కరణకోట మహిళ హాస్పిటల్కి వెళ్తుంటే బెల్కటూరు రాగానే వాగుండదు ఆమె నిండు గర్భిణితో ఉంది నొప్పులతో బాధపడుతుంది మరి రిటర్న్ కరణకోటకు మళ్ళీ తీసుకురావడం జరిగింది మా ఫ్రెండు సీసీఐ ఫ్యాక్టరీ రైల్వే కాంట్రాక్టు ఆయనకు ఫోన్ చేసి ఇట్లా బండి కావాలని మాట్లాడడం జరిగింది ఆయన కూడా వెంటనే రైల్వే ట్రాక్ పైన ఆయన బండి దొబ్బకపోయే బండి పైన పండబెట్టి తీసుకొని బండిని ట్రాక్ పైన దొబ్బుకుంటూ వెళ్ళడం జరిగింది నిజంగా మాకు ఈ వాగు వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దయచేసి ఈ వందనని త్వరలోనే నిర్మించాలని నేను కోరుతున్నాను నేను త్వరలో మళ్ళీ ఎమ్మెల్యే రోహిత్ అన్న గారికి కలిసి మళ్ళీ మాట్లాడతానని నేను తెలియజేస్తున్నాను